మరణం లేని మహానేత మహోన్నతమైన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, మాదాస్ అనిల్ కుమార్, తాళ్ళ విజయ్ రెడ్డి, సారు రాకేష్, వేముల సత్యంగౌడ్, ఉచ్చిడి బాలరెడ్డి, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరణం లేని మహానేత పేద ప్రజా ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి వేడుకలను ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు గాని ఆయన చేసినటువంటి సేవలు గాని ఇప్పటికీ ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ గాని, అదేవిధంగా 108 గాని, 104 గాని, అదేవిధంగా ఇక్కడ ఇందిరమ్మ గృహాలు గాని, అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు గాని, ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో ఒక దేవునిగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ తక్కువ కాలంలో పేద ప్రజలకు గాని, అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రజానికి గాని, అటు ఆంధ్ర ప్రాంతానికి గాని దూరం అవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయా పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నటువంటి ఉద్దేశంతో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి పేద విద్యార్థుల జీవితాలు వెలుగు నింపినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చేసినటువంటి సేవలు ఎప్పటికీ పేద ప్రజల గుండెల్లో నిలిచుంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్, జయహో వైఎస్ఆర్. ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేదల పెన్నిధి అయినటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ముస్తాబాద్ మండలంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అతి తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆ రోజు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి తొలి సంతకం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి 100,000 రూపాయల వరకు రుణమాఫ్ అయితేనేమి, ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజల గుండెల్లో నిలిచినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా ఫీజు పేమెంట్స్ అయితేంది, పేద విద్యార్థులను చదువుకోవడానికి, ఇంజనీర్లు కావడానికి, డాక్టర్లు కావడానికి ఫీజు పేమెంట్స్ ఇచ్చి డాక్టర్లు ఇంజనీర్గా మార్చినటువంటి గొప్ప ఘనత. అదే పేద ప్రజలకు ఒక కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల గుండెల్లో ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందినటువంటి ప్రభుత్వం తరఫున లబ్ధి పొందింది రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకున్నటువంటి సందర్భం. మరి వారి యొక్క ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మేము అతని ఆశయాల సాధన కోసం కృషి చేస్తామని చెప్పి మండల కాంగ్రెస్ పక్షాన చెప్తా ఉన్నాం.